भारत देश अनेक परश्रम पब्लिक सेक्टर यूनिट अनेक मंदिर उड़ी विशाखपट्नम स्टील प्लांट पब्लिक सेक्टर यूनिट भावक अनेक मंदिर प्राण त्यागा प्रांतवास रेल रूपये की पद रूपये की एकर चोपना विशाखपट्नम स्टील प्लांट वस्तु अंत मन बिडल की उद्योग आ रोज निर्डर यह प्लांट स्थापन कोसम एंत इमोशनल मूडपड़न अंशमी अंत का प्राफिटबल का आलोचदनि आ रोज अमित शाह गारिनि विशाखपट्नम स्टील प्लांट प्राइवेटाइजेशन मुंदुकु निलबड़िन व्यक्ति मन आंध्र प्रदेश पवन कल्याण गारु चाला स्पष्टंगाने चेप्पगलुगुतुन्नानु आलोचिंचंडि अनेक एन्नि कोणाल नुंचि मुख्यमंत्री अबद्धालाडुतुन्नाडु मीरु चूशारु 3.5 संवत्सराल नुंचि अमरावती राजधानी कादु मैं विशाखपट्नम की तरलीपोनि 3.5 संवत्सराल नुंचि अबद्धालु चेप्पुकुंटू वच्चारु मोन्न कूडा प्रकटिंचारु రేపటి రోజున అంటే డిసెంబర్ 8వ తారీఖున విశాఖపట్నం వచ్చేస్తున్నాం ఇక్కడ ఉన్న బిల్డింగ్లన్నీ ఖాళీ చేయాలి అధికారులందరూ వస్తున్నారని ఎవరైనా అంత మోచంగా ఆలోచిస్తారో చెప్పండి మిలీనియం టవర్స్ అని ఆలు పెట్టాం మనం ఐటి సెస్ కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు వస్తాయని చెప్పి ఆ రోజు మనం మిలీనియం టవర్స్ నిర్మాణం చేశాం మిలీనియం టవర్స్ లో ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 50% ఈ రోజుకి కూడా ఖాళీగా పడి ఉన్నాయి కానీ అక్కడ ఉన్న వ్యవస్థల్ని అక్కడ ఉన్న కంపెనీల్ని అధికారులు పై ఒత్తిడి చేసి మీరు ఆల్టర్నేట్ అకామిడేషన్ ఎత్తుకోండి ఇక్కడ ముఖ్యమంత్రి గారి కార్యాలయం రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖలు కూడా ఇక్కడ మారిపోతున్నాయని చెప్పి చివరికి వెళ్లి మిలీనియం టవర్స్ ఆక్యుపైయడానికి వచ్చారు మీకు ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేని ఈ ప్రభుత్వం మీకు ఏం అర్హత ఉందని నేను అడుగుతున్నాను విశాఖపట్నం తిరగడానికి ఏం చేశారు వీళ్ళు పరిపాలన రాజధాని అంట ఎవరు కోరుకున్నారు మీ పరిపాలన బాగుంటే మీ నొక్కిన బటన్లు केवल संक्षेमा की उपयोगपड़ी ये रोड वैसा फिशिंग हारबर निर्माण जरिंदा एक् अभिवृद्धि जो चूँगी प्रांत मोतम ग्लोबल इन्वेस्टर्स समिट जी ट्वेंटी अब प्रति सदर्भ में केंद्र प्रभुत्व निधिचार चवर के एम चारे चटक लाइटर पेट कटोर चटल की वास्तव का నాలుగు కోట్ల రూపాయలు నాకు తెలిసిన వరకు ఇక్కడ విశాఖపట్నం బ్యూటిఫికేషన్ కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చారు ఏం ఇప్పుడు చెప్పండి ఏం చేశారు ఎన్నింటి కాలనీలే కదా జంక్షన్ నిర్మాణం చేస్తాం అన్నారు ఎక్కడ జరిగింది జంక్షన్ నిర్మాణం చెప్పండి ఏ కాలనీలైనా సరే ప్రజలు కోరుకునేది ఏంటి ఒక చక్కటి వాతావరణం ట్రాఫిక్ రెగ్యులేషన్ ఇక్కడ చక్కటి మంచినీటి సౌకర్యం ఉండాలి అభివృద్ధి జరగాలి కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరిని కూడా ఏ వర్గానికి కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా న్యాయం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి పరిపాలించలేదు।